हाई स्टूडेंट्स मनम प्रीवियस क्लास लो ऐत्वम अवत्वम तो पदाल नेर्चुकुन्नाम एला पलकालो इप्पुडु आ पदाल तो वाक्यालनु एला पलकालो नेर्चुकुन्नाम रीडिंग प्राक्टिस चेद्दामा रीडिंग अयिन तर्वात इदे सेम सेंटेंस नी मीरु जर्नल लो रायंडि पीडीएफ लो पेट्टारु सरेना इप्पुडु रीडिंग चेद्दाम एला चेयालि చూడండి ఐత్వం ఔత్వం తో వాక్యాలు వాక్యాలు ఫస్ట్ వన్ తాకైతం ఇస్తే ఏమనుకున్నాం మనం కరెక్ట్ తై ఇలా పక్కన సున్నా పెడితే లం తైలం అంటే ఏతం టాకి అంటే నూనె నాకి కొమ్ము దీర్ఘం నాకు ఏత్వం నూ నే చూడండి గుర్తుని బట్టి సౌండ్ మారుతుంది ఇక్కడ నాకు కొమ్ము తిరిగిస్తే నూ అయింది ఇక్కడ నాకు ఎత్తమిస్తే నే అయింది కలిపితే నూనె అలా అక్షరానికి ఏ సింబల్ పెడితే ఆ సౌండ్ మారుతుంది గమనించండి మీరు తైలం అంటే నూనె సెకండ్ వన్ ఆ నాకి కొమ్మిస్తేవు నాకి కొమ్మిస్తేలు ఆవులు గేదెలు గాకి ఏత్వం దాకి ఏత్వం నాకి కొమ్ము గేదెలు తౌడు తాకి ఔతమిస్తే తౌ దాకి కొమ్మిస్తేడు తౌడు తింటాయి తాకి గుడి సున్నా తిం తాకి దిగమిస్తే టా యాకి గుడి గుడి పెట్టము కలి పలకలు గుడిలాగా తింటాయి ఆవులు గేదెలు తౌడు తింటాయి థర్డ్ వన్ మీరు ఎప్పుడైనా పరిగెట్టారు వేగంగా గుర్రం వేగంగా పరిగెడుతుంది కదా దాన్ని దౌడు అంటాం చూడండి దాకా అవతమిస్తే దౌ దాకి కొమ్మిస్తే డు దౌడు అంటే వేగంగా గాకి ఏత్వం ఏ గాకి సున్నా గాకి దీర్ఘం వేగంగా ఫాస్ట్ మాట పరుగు పా రాకి కొమ్ము గాకి కొమ్ము పరుగు తీయడం తాకి గుడి దీర్ఘం యా డాకి సున్నా తీయడం దౌడు అంటే వేగంగా పరుగు తీయడం మీరు ఎప్పుడైనా దౌడు తీసారా ఓకే ఫోర్త్ వన్ పంట చేలో పా పక్కన సున్నా ట పంట చేలో చాకి ఏత్వం వాకి ఓత్వం చేలో వరి పైరు వా రాకి గుడి పాకైత్వం రక్కొమ్ము వరి పైరు పండింది పా పక్కన సున్నా దాకి గుడి సున్నా దాకి గుడి పండింది పంట చేలో వరి పైరు పండింది ఎప్పుడైనా పొలం చూసారా మీరు పంట చేలో వరి పైరు పండింది అంటే ధాన్యం వచ్చాక ఎల్లో కలర్గా మారిపోతుంది వరి పైరు గ్రీన్గా ఉంటుంది పండాక ఎల్లో కలర్లో వచ్చేస్తుంది దాన్ని పండటం అంటారు వరి పైరు అంటే మనం అన్నం తింటాం కదా బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి ధాన్యం నుంచి దాన్ని వరి పైరు అంటారు తిత్వం రోజు రాకి ఓత్వం జాకి కొమ్ము దిగి రోజు కొంతసేపు కాకి ఓత్వం సున్నాత కొంత సాకి ఏత్వం పాకి కొమ్ము కొంతసేపు మౌనంగా మాకి అవతమిస్తే మౌ నాకి సున్నా గాకి దీర్ఘం మౌనంగా ఉండాలి ఊ పక్కన సున్నా పెట్టే ఊం డాకి దీర్ఘం లాకి గుడి ఉండాలి రోజు కొంతసేపు మౌనంగా ఉండాలి మనం మెడిటేషన్ చేస్తాం కదా మెడిటేషన్ చేస్తే మనకి చాలా మంచిది మైండ్కి పీస్ఫుల్ అన్నమాట ఈ విధంగా మీరు వాక్యాలని చదువుతూ గుణింతం గుర్తు అక్షరాన్ని పలుకుతూ చదవండి సరేనా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం బాయ్